వృషభరాశి. వృషభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. రాజపూజ్యం 6, అవమానం 1. ఈ వృషభరాశి వారికి ఈ సంవత్సరం గ్రహచలం పరిశీలన చేద్దాం. రవి ఏప్రిల్ 1 నుంచి 13 వరకు, మరల జూలై 17 నుంచి ఆగస్టు 16 వరకు, తదుపరి అక్టోబర్ 18 నుంచి నవంబర్ 17 వరకు, పెదవ మార్చి 2021 నుంచి సంవత్సరం ఆఖరి వరకు బాగా అనుకూలుడు. చంద్రుడు కొన్ని రోజులు అనుకూలుడు, కొన్ని రోజులు ప్రతికూలుడు. కుజుడు జూన్ 19 నుంచి ఆగస్టు 16 వరకు అనుకూలుడు, అక్టోబర్ 5 నుంచి 24 డిసెంబర్ వరకు అనుకూలుడు. బుధుడు ఏప్రిల్ 1 నుంచి 25 వరకు, ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు, సెప్టెంబర్ 23 నుంచి నవంబర్ 28 వరకు, డిసెంబర్ 18 నుంచి 2021 ఏప్రిల్ 12 వరకు అనుకూలుడు. గురువు ఏప్రిల్ 1 నుంచి జూన్ 29 వరకు, తిరిగి నవంబర్ 21 నుంచి 2021 ఏప్రిల్ 13 వరకు అనుకూలుడు. శుక్రుడు ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 16 వరకు, 2021 జనవరి 4 నుంచి ఫిబ్రవరి 20 వరకు, మార్చి 17 నుంచి ఏప్రిల్ 13 వరకు అనుకూలుడు. శని మన మహానుభావుడు ఈ సంవత్సరం పూర్తిగా ప్రతికూలుడు. రాహువు మరియు కేతువులు కూడా ప్రతికూలరైనారు. ఏ రాశి వారికైనా రవి చలనము సంవత్సరంలో 90 రోజులు బాగుంటుంది. ఈ రాశి వారికి 140 రోజులు కుదుని చలనం బాగున్నది, 220 రోజులు బుధుని చలనం బాగున్నది, సుమారుగా 240 రోజులు గురువు చలనం బాగున్నది, 220 రోజులు బుధుని చలనం బాగున్నది, 230 రోజులు గురువు చలనం బాగున్నది, సుమారుగా 300 రోజులు శుక్రుని చలనం బాగున్నది. శని రాహు కేతువుల చలనం ప్రతికూలంగా ఈ సంవత్సరం ఉన్నది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఇటువంటి గ్రహస్థితిలో ఫలితం ఎలా ఉంటాయో చూద్దాం. కుటుంబపరంగా చూస్తే ప్రయత్నపూర్వకంగా విజయాలు ఉంటాయి. దూరదృష్టితో మసలుకోవాలి. విలాసమైన వస్తువులు కొంటారు. మొండి ధైర్యంతో వ్యవహరిస్తారు. గ్రహ సంచారం వల్ల మిశ్రమ ఫలితములు పొందుతారు. దగ్గర ప్రయాణంలో చేయవలసి వస్తుంది. కుటుంబంలో అందరి ఆరోగ్యం బాగుంటుంది. మనసు ఉల్లాసంగా చిందులు వేస్తూ ఉంటుంది. సంతానమునకు మేలు జరుగుతుంది. సంతానం ద్వారా సహాయం బాగా పొందుతారు. మీరు నేల విడిచి ఊహల్లో జీవిస్తారు. మీ ఊహలకు తగ్గట్లుగా పథకాలు లేదా ప్రణాళిక రూపకల్పన చేసుకుంటారు. మంచి ఆలోచనలు చేస్తారు. దూర ప్రయాణం కలిసి వస్తాయి. వేగవంతంగా పనులు పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యక్రమంలో పాల్గొంటారు. ఇంట్లో ఏదైనా శుభకార్యక్రమం జరుగుతోంది, శుభవార్తలు వింటారు. అగ్రిమెంట్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు పూర్తి చేసుకోగలుగుతారు. స్థిర చర ఆస్తులు వ్యవహారం అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఇష్టాగోష్ఠి గడుపుతారు. విందు వినోదములతో పాల్గొంటారు. సంవత్సరం ప్రారంభం నుంచి ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక ప్రయోజనం బాగుగా పొందుతారు. శారీరక అలసట లేక ఆరోగ్యము జీవసత్వాలు కలిగి ఉంటుంది. ప్రతి విషయము మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబం వారితో సుఖ సంతోషంతో గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకున్న మంచి పనులు సాధిస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు బాగుగా ఉంటాయి. ముందు చూపుతో చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం వ్యవహరిస్తారు. ప్రయాణం సుఖవంతంగా ఉంటాయి. మీ మనసులో ఉన్న చిరకాల కోరిక నెరవేరుతుంది. నూతన వాహనం కొనుగోలు చేయగలుగుతారు. కొత్త ఇల్లు కానీ స్థలం కానీ కొనే ప్రయత్నం చేస్తారు. మీ ప్రయత్నంకు ఇంట బయట ప్రోత్సాహం బాగుగా కలుగుతుంది. నూతన వస్త్రలాభము, నూతన ఆభరణ లాభము కలగవచ్చు. అప్పులు వసూలు అవుతాయి. రుణముల మొత్తము తీర్చివేస్తారు. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. భార్య సహకారం పొందుతారు. తల్లిదండ్రుల ద్వారా లబ్ధి కలుగుతుంది. తండ్రి ద్వారా కూడా మేలు పొందుతారు. మీ మాటకు గౌరవం, విలువం పెరుగుతుంది. అవివాహితులకు వివాహం అవుతుంది. సామాన్యమైన ప్రయోజనాలు మాత్రమే పొందగలరు. శయ్యాసుగం బాగుంటుంది. తరచుగా బంధువులతో మిత్రులతో గడుతూ ఉంటారు. ఆదాయం బాగా పెరుగుతుంది. అనుకోకుండా ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఆదాయము వ్యయము సమానంగా ఉంటాయి. సేవకాజనము సఖ్యతగా ఉంటారు. జీవిత భాగస్వామ్యం ద్వారా లబ్ధి కలుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. మనసు సంతోషంతో ఉరకలు వేస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొంటారు. అగ్రిమెంట్లు, వ్యవహారంలో లౌక్యం చూసి విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామికి ఉద్యోగం లభించే అవకాశం కలదు. సంతానమునకు ఉద్యోగం అవకాశాలు బాగా ఉన్నాయి. విద్యార్థులు విద్యారంగంలో చక్కగా రాణిస్తారు. మెరిట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధించవచ్చు. విదేశీ యానం కోసం కానీ, వీసాలు కానీ, పాస్పోర్ట్లు కానీ సకాలంలో అందుతాయి. ఉపాధ్యాయుల మన్ననలు పొందుతారు. స్వల్ప కృషితో విజయం సాధిస్తారు. మీ శక్తియుక్తులు పై అధ్యాపకులకు గుర్తిస్తారు. మీరు తలచిన చోట సీటు పొందే అవకాశాలు బాగుగా ఉన్నాయి. విద్యాభ్యాసం వరకు దూర ప్రాంతంలో నివసించవచ్చును. తక్కువ శ్రమతోనే అధిక ఫలము పొందవచ్చును. తోటి విద్యార్థులకు సహాయ సహకారాలు బాగా అందిస్తారు. మీ ప్రతిభకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. కళారంగంలో రాణిస్తారు. సాహిత్య కళా విద్యారంగంలో చేసిన కృషికి గుర్తింపు కలుగుతుంది. క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అవకాశం కలవు.
ఉద్యోగ రంగాన్ని పరిశీలిస్తే పై అధికారుల మన్ననలు పొందుతారు. కార్యాలయంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీతోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. మంచి ప్రమోషన్లు వచ్చు అవకాశం కలదు. పదవిలో ఉన్నతి కనిపిస్తుంది. పదోన్నతి మీద దూర ప్రాంతంలో బదిలీలు జరుగు అవకాశం ఉంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు. పాత ఉద్యోగం వదిలి నూతన ఉద్యోగం చేరుతారు. పై అధికారులు అండదండలు బాగుగా ఉంటాయి. పై అధికారులు మెప్పు పొందుతారు. ఉద్యోగం పర్మనెంట్ అవకాశం బాగుగా ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం చేయవలసి వస్తుంది. మీ ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. అనుకోని పదోన్నతి కలుగుతుంది. ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలు సకాలంలో పూర్తి చేస్తారు. పై ఉద్యోగస్తుల మన్ననలు పొంది వారి సహాయ సహకారాలు అధికంగా పొందుతారు. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ శాతం పనులు పూర్తి చేస్తారు. కార్యాలయం స్నేహపూర్వక వాతావరణం నెలకొని ఉంటుంది. దగ్గర ప్రాంతంలో ఉద్యోగం బదిలీ అవకాశం కలదు. స్త్రీ ఉద్యోగస్తుల ద్వారా లబ్ధి కలుగుతుంది. ఉద్యోగం కాకుండా ఇతరత్ర వేరే రెండవ సంపాదన కూడా చేయ అవకాశం బాగా కలదు. విదేశంలో ఉద్యోగం అవకాశం కలుగుతాయి. నూతన పరిశోధనల ద్వారా కానీ పై అధికారులు మెప్పు పొందుతారు. కార్యాలయంలో అంతర్గత శత్రువులను గుర్తించి విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలో చక్కగా నెగ్గి ఉద్యోగం సంపాదిస్తారు. అవినీతి పరులు ఆట కట్టించి పై అధికారులు మెప్పు పొందుతారు. అనాయాసంగా ప్రభుత్వం దగ్గర నుంచి ప్రోత్సాహాలు అవార్డులు కలుగుతాయి. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇక శని రాహుకేతు గ్రహ ప్రతికూల సమయంలో జరుగు ఫలితాలు ఎలా ఉన్నాయో, ఎంత ప్రయత్నం చేసినా విజయాలు తక్కువగా ఉంటాయి. స్థిర చర ఆస్తుల వ్యవహారంలో అంత అనుకూలం కాదు. కుటుంబం వారికి బంధుమిత్రులతో కలహాలు ఏర్పడవచ్చు. శారీరక అలసట కలిగి అనారోగ్యం కలగవచ్చు. ప్రతి విషయం మీద మీకు ప్రతికూలంగా ఉండవచ్చు. కుటుంబంలో వారితో సుఖ సంతోషం తగ్గవచ్చు. ఆర్థిక ఇబ్బందులు అధికంగా అవకాశం కూడా కలదు. అనుకున్న మంచి పనులు తరచూ ఆటంకంలో ఏర్పడుతూ ఉండవచ్చు. బంధుమిత్రులు సహాయ సహకారంలో ఉండవు. సమయానికి తప్పుకుంటారు. ముందు చూపు లేక బోల్తా పడతారు. సంతానం ద్వారా చాలా ఇబ్బంది పొందవచ్చు. మీరు నేల విడిచి ఊహలతో సామర్థిస్తారు. దానితో పతనం అవుతారు. మీ ఊహలకు తగ్గట్టుగా పథకాలు చేయలేక నిరుత్సాహపడతారు. మనసులో చెడు ఆలోచన చేస్తారు. దూర ప్రయాణము చేయవచ్చు. దొంగతనము జరగవచ్చు. నిదానం వల్ల పనులు పూర్తిగా చేయలేరు. ఈ అశుభ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇంట్లో ఏదైనా అశుభ కార్యక్రమం జరుగుతోంది. అశుభ వార్తలు వింటారు. అగ్రిమెంట్లు ఉత్తర ప్రత్యుత్తరం ద్వారా నష్టపడతారు. విద్యాభ్యాసము దూర ప్రాంతంలో నివసిస్తారు. విద్యార్థులకు కొరకు ప్రతికూల ఫలితాలంటే అధిక శ్రమ, ఎక్కువ ఫలం తక్కువ ఫలం పొందుతారు. తోటి విద్యార్థుల నుంచి ర్యాగింగ్ బాగా ఎక్కువ అవుతుంది. మీ ప్రతిభకు మంచి ప్రోత్సాహం కలగదు. కళారంగంలో రాణించలేరు. క్యాంపస్ సెలక్షన్లో సెలక్షన్ నోటి దాకా వచ్చి ఆగిపోతుంది. ఉద్యోగుల ప్రతికూల ఫలితాలపై చూస్తుంటే పై అధికారులతో తరచూ గొడవలు పొందుతారు. కార్యాలయంలో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మీతోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని చూసి ఈర్ష్య పెంచుతారు. మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించదు. ప్రమోషన్లు వచ్చే అవకాశము తగ్గుతుంది. పదోన్నతి ఊరిస్తుంది కానీ అనర్హులకి మాత్రం అది వర్తిస్తుంది. చెడు ప్రవర్తన మీద దూర ప్రాంతంలో బదిలీ జరుగు అవకాశం కలదు. ఉద్యోగంలోంచి టెర్మినేషన్ కూడా జరుగు అవకాశం బాగుగా ఉన్నది. పాత ఉద్యోగం వదిలి మరల కొంతకాలం ఖాళీగా ఉండి మరల తక్కువ జీతంతో పాత ఉద్యోగంలోనే చేరవచ్చు. పై అధికారులు అనదండలు పూర్తిగా తగ్గుతాయి. పై అధికారులు దోషాలను అధికంగా పొందుతారు. ఉద్యోగం పరిమిట అవకాశం దగ్గర దాకా వచ్చి వాయిదా పడుతుంది. మీ చెడు ప్రవర్తన వల్ల ఉద్యోగం నుంచి తొలగించవలసి కూడా వస్తుంది. మీ ఉద్యోగ ప్రయత్నాలు లాభించవు. అనుకోని అపనిందలు స్త్రీ ఉద్యోగస్తుల ద్వారా ఎదుర్కొంటారు. అధికారులు అప్పగించిన బాధ్యతలు సకాలంలో పూర్తి చేయక ఎదురుగా ఇబ్బంది పడుతుంటారు. పై ఉద్యోగస్తుల తిరస్కారాలు ఎక్కువగా కలుగుతాయి. ఎంత శ్రమ పడినా కార్యాలయంలో పని సకాలంలో పూర్తి చేయలేరు. కార్యాలయంలో అంతర్గత శత్రువులు ఎక్కువ అవుతారు. ఇక వ్యాపార రంగం పరిశీలిస్తే బంగారం వెండి వ్యాపార రంగం ఏప్రిల్ జూలై అక్టోబర్ నెలలు లాభములకు బాగుంటాయి. తదుపరి మాసంలో మందకొడిగే వ్యాపారం సాగవచ్చును. టీవీ మరియు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వ్యాపారం అక్టోబర్ తర్వాత వ్యాపారం బాగుంటుంది. మెడికల్ మరియు కెమికల్ రంగం సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు, మరల ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు బాగుంటుంది. మిగిలిన మాసంలో మిశ్రమ ఫలితములు మాత్రమే వస్తాయి. ఆటోమొబైల్ రంగము, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ జూన్, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్ నెలలో అనుకూలంగా ఉంటుంది. రెడీమేడ్ దుస్తులు, వస్త్ర వ్యాపార రంగము మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరి నెలలో అధిక లాభాలు కలుగుతాయి. మిగిలిన మాసంలో మిశ్రమ ఫలితములు మాత్రమే ఉంటాయి. గృహ సంబంధిత వస్తువులు, కలప మరియు సంబంధిత రంగము ఏప్రిల్, మే, జూలై, అక్టోబర్ నెలలో బాగుంటుంది. మిగిలిన నెలలో లాభములు మరియు నష్టము సమపడలు ఉంటాయి. ఇంజనీరింగ్ రంగము ఈ సంవత్సరం ఆశించిన లాభములు కలగవు. పత్రికా రంగము, పాన్ బ్రోకరేజీ ఈ సంవత్సరం మొత్తము లాభములు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ సంవత్సరం మిశ్రమ ఫలితములు మాత్రమే పొందుతారు. షేర్ల వ్యాపార రంగం ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. ఇనుము మరియు స్టీలు వ్యాపార రంగము ఏప్రిల్ నుంచి మే, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు లాభములు ఉంటాయి. తర్వాత మిశ్రమ ఫలితములు మాత్రమే పొందుతారు.
ఎగుమతి దిగుమతుల వ్యాపార రంగం జనవరి నుంచి మార్చి వరకు, ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు లాభాలు బాగా ఉంటాయి. ఏప్రిల్ నుంచి జూలై వరకు గడ్డు కాలము, మిగిలిన మాసంలో మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. సిమెంటు సున్నము వ్యాపార రంగము ఏప్రిల్ నుంచి జూన్ వరకు, మరల అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు బాగుంటుంది. మిగిలిన మాసంలో మందకొడిగా సాగుతుంది. లెదరు దాని సంబంధిత వస్తువు విభాగంలో ఏప్రిల్ నుంచి జూన్ 15 వరకు, మరల అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు బాగుంటుంది. మిగిలిన మాసంలో మందకొడిగా సాగుతుంది. ఫెర్టిలైజర్ వ్యాపార రంగం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మాత్రమే బాగుంటుంది. మిగిలిన మాసంలో మిశ్రమంగా ఉంటాయి. వ్యవసాయము మరియు దానికి సంబంధించిన రంగం జూన్, జూలై, అక్టోబర్, డిసెంబర్, ఫిబ్రవరి నెలల్లో బాగుంటాయి. మిగిలిన సమయంలో నష్టముల బాట అధికంగా పట్టవచ్చు. సినిమా రంగం వారికి అధిక భాగం లాభదాయకంగా ఉంటుంది. స్టోర్స్, క్లబ్లు, రెస్టారెంట్లు, చిట్ ఫండ్లు అధిక భాగం లాభదాయకంగా ఉంటుంది. ఆటోమొబైల్ విడిభాగంలో సంవత్సరంలో మొత్తంలో మొదటి 3 నెలలు, చివరి 3 నెలలు బాగుంటుంది. మొబైల్ మరియు టెలిఫోన్ సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అధిక భాగం లాభాలు కలుగుతాయి. మిగిలిన నెలలో వ్యాపారం మందకొడిగా సాగుతుంది. టెక్స్టైల్స్ పరిశ్రమ ఏప్రిల్ నుంచి జూన్ వరకు, పెదప అక్టోబర్ నుంచి జనవరి వరకు బాగా ఉంటాయి. మిగిలిన నెలల్లో మిశ్రమ ఫలితం మాత్రమే పొందవచ్చు. బ్యాంకింగ్ రంగం ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇబ్బందిగా ఉంటుంది. జూలై నుంచి అక్టోబర్ వరకు మిశ్రమ ఫలితం పొందుతాయి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు లాభాలు పొగుంటాయి. ప్రొవిజనల్ స్టోర్స్, డిపార్ట్మెంట్ స్టోర్స్ ఈ రంగం ఈ సంవత్సరం ప్రారంభం నుంచి సామాన్యంగా రాణిస్తుంది. ముద్రణ మరియు స్టేషనరీ, మిషనరీ టూల్స్ ఈ రంగం వారికి సంవత్సరం మొత్తం జూన్, ఆగస్టు, అక్టోబరు, డిసెంబర్ నెలల్లో బాగా లాభాలు గడిస్తాయి. మిగిలిన నెలలో నష్టంలో బాటకపడతాయి. రెఫ్రిజరేషన్ రంగం సంవత్సరం ప్రారంభం నుంచి జూలై వరకు, తిరిగి డిసెంబర్ నుంచి మార్చి వరకు లాభాలు బాగుంటాయి. రవి అనుకూలత కొరకు ఏప్రిల్ 6, 15, 25, మే 4, 12, 22, 31 ఆదివారం, జూన్ 9, 18, 28 ఆదివారం, జూలై 6, 16, 25, ఆగస్టు 2 ఆదివారం, 12, 21, 30 ఆదివారము, సెప్టెంబర్ 8, 18, 26, అక్టోబర్ 6, 15, 23, నవంబర్ 2, 11, 20, 29 ఆదివారం, డిసెంబర్ 9, 17, 27 ఆదివారం, జనవరి 5, జనవరి 13, జనవరి 23, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 19, మార్చి 1, మార్చి 9, 19, మార్చి 28 ఆదివారం, ఏప్రిల్ 5వ తేదీల్లో సూర్యుని అనుకూలత వరకు పూజలు చేయించుకోవాలి. ఈ రోజుల్లో ఆదిత్య హృదయము పారాయణం చేయవలను. ముఖ్యంగా ఆదివారం కలిసి వచ్చిన రోజుల్లో సూర్యునికి పాలతో అభిషేకం చేయించుకుని ఆవు పాల పొంగల్ నైవేద్యం పెట్టి ఆ ప్రసాదంలో స్వీకరించవలను. కుజుని అనుకూలత కొరకు ఏప్రిల్ 7 మంగళవారము, 17, 27, మే 6, 15, 24, జూన్ 2 మంగళవారము, 11, 21, 29, జూలై 8, 18, 27, ఆగస్టు 5, 14, 23, సెప్టెంబర్ 1, 11, 20, 28, అక్టోబర్ 8, 17, 26, నవంబర్ 4, 13, 20, డిసెంబర్ 29, 2021, జనవరి 7, 16, 25, ఫిబ్రవరి 3, 12, 21, మార్చి 3, 11, 21, 30 మంగళవారము, ఏప్రిల్ 7వ తారీఖుల్లో. ఈ తారీఖుల్లో సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు చేయించుకోవలను. అంగారక సూత్రం పఠించవలను. ముఖ్యంగా మంగళవారం కలిసి వచ్చిన రోజున కుజునికి లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకున్న శుభములు కలుగుతాయి. తదుపరి బుధుడు. బుధుడు ఏప్రిల్ 4, 12, 22 బుధవారం, మే 1, మే 10, మే 19, మే 28, జూన్ 6, 15, 25, జూలై 3, 13, 22 బుధవారం, 31, ఆగస్టు 9, 18, 27, సెప్టెంబర్ 5, 15, 23, అక్టోబర్ 2, అక్టోబర్ 12, అక్టోబర్ 21 బుధవారం నాడు, అక్టోబర్ 30, నవంబర్ 8, 17, 26, డిసెంబర్ 6, 14, 23 బుధవారం, జనవరి 2, 11, 20 బుధవారం, 29, ఫిబ్రవరి 7, 16, 26, మార్చి 6, 15, 25, ఏప్రిల్ 3. ఈ రోజుల్లో విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ముఖ్యంగా బుధవారం కలిసి వచ్చిన రోజుల్లో బుధునికి అభిషేకం చేయించుకోవలను. బుధుని యొక్క శాంతి కలుగుతుంది. తదుపరి గురువు. ఏప్రిల్ 2 గురువారం 10, 19, 29, మే 8, 17, 27, జూన్ 4 గురువారం 13, 23, జూలై 1, 10, 20, 29 ఆగస్టు 7, 15, 25, సెప్టెంబర్ 3 గురువారం, సెప్టెంబర్ 13, 21, 30, అక్టోబర్ 10, 19, 28,
నవంబర్ 6, 15, 24, డిసెంబర్ 4, 12, 21, 31 గురువారం, 2021 సంవత్సరం జనవరి 9, 18, 27, ఫిబ్రవరి 5, 14, 24, మార్చి 4 గురువారం 13, 23, ఏప్రిల్ 1 గురువారం, ఏప్రిల్ 10. ఈ రోజుల్లో సాయిబాబా గుడిని కానీ దత్తాత్రేయ స్వామివారి గుడిని కానీ దర్శించుకోండి. గురువారం కలిసి వచ్చిన రోజుల్లో గురువుకు అభిషేకం చేయించుకుని ఆ తీర్థం స్వీకరించవలన శుభం కలుగుతుంది. తదుపరి శుక్రుడు. ఏప్రిల్ 6, 14, 24 శుక్రవారం, మే 3, 12, 21, 30, జూన్ 8, 18, 27, జూలై 5, 15, 24, ఆగస్టు 2, 11, 20, 29, సెప్టెంబర్ 7, 17, 25 శుక్రవారం నాడు, అక్టోబర్ 5, 14, మే 23 శుక్రవారం నాడు, నవంబర్ 1, 10, 19, 28, డిసెంబర్ 8, 16, 26, 2021, జనవరి 4, 2021, 13, జనవరి 13, 22 శుక్రవారం నాడు, 31, ఫిబ్రవరి 9, 18, 28, మార్చి 8, 17, 27, ఏప్రిల్ 5. ఈ రోజుల్లో ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవండి. ముఖ్యంగా శుక్రవారం కలిసి వచ్చిన రోజుల్లో శుక్రునికి అభిషేకం చేయించుకోండి, శాంతి కలుగుతుంది. తదుపరి శని. ఏప్రిల్ 3, 11 శనివారం, 21, 30 మే 9 శనివారం, 18, 28, జూన్ 5, 14, 24, జూలై 2, 11 శనివారం, 21, 30 ఆగస్టు 8 శనివారం, 17, 26 సెప్టెంబర్ 4, 14, 22 అక్టోబర్ 1, 11, 20, 29 నవంబర్ 7 శనివారం, 16, 25 డిసెంబర్, 5 శనివారం, 13, 22 2021 జనవరి 1, 10, 19, 28 ఫిబ్రవరి 6, 15, 25 మార్చి 5, 14, 24 ఏప్రిల్ 2, ఏప్రిల్ 11. ఈ రోజుల్లో శనికి 108 ప్రయత్నం చేయండి. ముఖ్యంగా శనివారం కూడా కలిసి వచ్చిన దినముల్లో శనికి అభిషేకము, శివునికి అభిషేకము చేయించుకొని అవకాశం ఉన్న నల్ల నువ్వులు కిలోంబావు ఒక బ్రాహ్మణికి దానముగా ఇవ్వండి. తదుపరి రాహువు. ఏప్రిల్ 1, ఏప్రిల్ 9, ఏప్రిల్ 8 శనివారం, 28 మే 7, 16 శనివారం, 25 జూన్ 3, 12, 22, 30 జూలై 9, 19, 28 ఆగస్టు 6, 15 శనివారం, 24 సెప్టెంబర్ 2, 12, 20, 29 అక్టోబర్ 9, 18, 27 నవంబర్ 6, 14 శనివారం, 23 డిసెంబర్ 3, 11, 20, 30 2021 జనవరి 8, 17, 26 ఫిబ్రవరి 4, 13 శనివారం, 23 మార్చి 3, 12, 22, 31 ఏప్రిల్ 9. ఈ రోజున రాహువుకు ప్రయత్నం చేయండి. ముఖ్యంగా శనివారం కూడా కలిసి వచ్చిన దినముల్లో రాహువుకు అభిషేకము, శివునికి అభిషేకము చేయించుకోవాలి. చివరిగా కేతు. ఏప్రిల్ 5, 13, 23 మే 2, 11, 20, 29 జూన్ 7, 17, 26 జూలై 4, 14 మంగళవారం, 23 ఆగస్టు 1, 10, 19, 28 సెప్టెంబర్ 6, 16, 24 అక్టోబర్ 4, 13 మంగళవారం, 22, 31 నవంబర్ 9, 18, 27 డిసెంబర్ 7, 15, 24 2021 జనవరి 3, 12 మంగళవారం, 21, 30 ఫిబ్రవరి 8, 17, 27 మార్చి 7, 16 మంగళవారం, 26 ఏప్రిల్ 4. ఈ రోజుల్లో కేతువుకు 108 ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మంగళవారం కలిసి వచ్చిన రోజున వినాయకుడి పూజ చేయించుకుని ఉండరాడు నివేదన చేయవలెను. ఇవి ఈ రాశి వారి ఫలితాలు. స్వస్తి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.